అగస్య ఫౌండేషన్ మేక్ యువర్ ఓన్ ల్యాబ్ పార్ట్ త్రీ వీడియోకి స్వాగతం ఈ వీడియోలో మొదటి యాక్టివిటీ బ్యాలెన్సింగ్ ద నెయిల్స్ దీనికన్నా ముందు ఉన్న యాక్టివిటీలను చూడడానికి పార్ట్ వన్ మరియు పార్ట్ టూ వీడియోలను చూడగలరు ఇక్కడ ఒక ఆధారానికి ఇక్కడ చూపినట్టు నెయిల్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది ఫోమ్ బోర్డ్ లేదా డబ్ల్యూపీసీ షీట్ పైన ఇక్కడ మొదటగా ఈ పన్నెండు నెయిలను దీనిపైన ఉంచడం సాధ్యమేనా అంటే మొదటగా ఒక్క నెయిల్ ఉంచి చూసే ప్రయత్నం చేద్దాం చీలలోని ప్రతి భాగాన్ని ఎర్త్ తన సెంటర్ వైపు కంటిన్యూగా పుల్ చేస్తూ ఉంటుంది లాగుతూ ఉంటుంది చీలనే కాదు ప్రతి వస్తువుని భూమి నిరంతరం తన కేంద్రం వైపుకు లాగుతూ ఉంటుంది ఇలా లాగే బలాన్నే దా వస్తువు యొక్క భారం లేదా వెయిట్ అని అంటాం ఇలా ఆ చీల యొక్క మొత్తం భారం ఒక బిందువు వద్ద కేంద్రీకృతమైనట్లు అనిపించే బిందువునే గురుత్వ కేంద్రం లేదా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కాడ కింద నెయ్యులు ఉన్న ప్రాంతంలో ఉంచడం వల్ల దానికి తగినంత నార్మల్ ఫోర్స్ లభించి అది అక్కడ బ్యాలెన్స్ అవుతుంది మరి ఇప్పుడు పన్నెండు చీలలను దీనిపైన నిలబెట్టవచ్చా అంటే అది ఎలాగో పరిశీలిద్దాం ఇక్కడ ఒక చీలను కింద ఉంచి ఆల్టర్నేట్గా ఒకవైపు ఒక చీల మరోవైపు మరో చీల ఉంచుతూ ఐదు చీలలను అవతల ఇవతల ఉంచి పైన ఒక చీల ఉంచడం వల్ల ఇది అంతా ఒకే వస్తువులాగా ప్రవర్తిస్తుంది మరియు దీని యొక్క మొత్తం భారం కాన్సన్ట్రేట్ అయ్యే పాయింట్ వద్ద మనము కింద ఉన్న చీలపై ఉంచడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది సాధారణంగా అయితే ఇది అసాధ్యం అనిపిస్తుంది ఇలాంటి అమరిక వల్ల మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ వద్ద ఉంచి పన్నెండు చీలలు సైతము ఒక చీలపైనే నిలబెట్టడం అనేది సాధ్యమవుతుంది నెక్స్ట్ యాక్టివిటీ రెజినెన్స్ లేదా అనునాదము ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఈ యాక్టివిటీకి కావలసినటువంటి వస్తువులు ఒక ప్లాస్టిక్ పంపును తీసుకొని దానిని రెండు పెద్ద పీసెస్గా మూడు మీడియం పీసెస్గా నాలుగు స్మాల్ పీసెస్గా ఇక్కడ చూపినట్టు కట్ చేసుకోవాలి అదేవిధంగా రెండు టీ బెండ్లు మరియు ఆరు ఎల్ బెండ్లను ఇక్కడ చూపినట్టు తీసుకోవాలి వీటి సహాయంతో ఒక స్టాండును మనం తయారు చేస్తున్నాం ఈ స్టాండ్ తయారు చేసే ప్రాసెస్ను గమనించండి ప్రాసెస్లోని అంశాలు ఈ విధంగా రెండు టీలు తయారు చేసుకోవాలి ఫైనల్లీ వాటిని ఈ షేప్లో బిగించుకోవాలి ఒకసారి కన్స్ట్రక్షన్ని పరిశీలించండి కింది భాగంలో ఒక ఆధారం వచ్చేటట్టు పైన ఊయల కడ్డీ లాగా ఒక ఏర్పాటు వచ్చేటట్టు ఇక్కడ చూపినట్టు మనం స్టాండ్ ప్రిపేర్ చేయాలి వీటి సహాయంతో ఇప్పుడు ఈ స్టాండ్ను పక్కన పెట్టి రెండు బాలను మరియు ఒక ప్లా పాలిథీన్ కవర్ను తీసుకోవాలి ఈ బాలను హ్యాంగ్ చేయడం కోసం ఈ కవర్లో పెట్టి తాడుతో కట్టాలి అందుకోసం మనం ప్లాస్టిక్ కవర్ని ఇక్కడ చూపినట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో ఆ బాల్స్ ఉంచి దారంతో టై చేసుకోవాలి ఇంత వెడల్పు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఒకటి టై చేశాం గమనించండి రెండో దాన్ని కూడా విధంగా దారంతో కట్టుకోవాలి ఇలా కట్టుకున్నాక ఇప్పుడు ఫ్రేమ్లో ఒక పది సెంటీమీటర్లు కొద్దిగా కింది భాగంలో పెన్సిల్తో ఈ విధంగా హ్యాంగ్ చేయాలి ఇది కింద ఆధారానికి ప్యారలల్గా ఉండాలి ఎటువంటి యాంగిల్ లేకుండా ప్యారలల్గా ఉండేటట్టు రెండు కొనలు ఉండేటట్టు పైన ఆధారానికి ప్యారలల్గా ఉండేటట్టు చూసుకోవాలి అలాగాని అలాగాని ఉండకూడదు చక్కగా ప్యారలల్గా అంటే పైన దానికి సమాంతరంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కొనల్లో మనం ఇంతవరకు ప్లాస్టిక్ కవర్లో కట్టిన బాల్స్ను కట్టాలి ఈ పెన్సిల్ ఈ విధంగా స్వేచ్ఛగా మూవ్ అయ్యే స్థితిలో ఉందా లేదా అని ఒకసారి పరీక్షించాలి స్వేచ్ఛగా మూవ్ కావాలి ఆ కొన ఈ కొన పెన్సిల్ తగులుకోకూడదు రెండు బాళ్ళను ఈ విధంగా టై చేస్తున్నాం పరిశీలించండి ఇప్పుడు టై చేసేసాక ఒక్కదాన్ని ఆసోలేట్ చేస్తున్నాం అంటే డోలనాలు చేపిస్తున్నాం దాంతో రెండోది కూడా డోలనాలు చేస్తుంది మొదటిది ఆగిన తర్వాత రెండవది డోలనాలు ఎక్కువ చేయడం రెండవది ఆగాక మొదటిది డోలనాలు చేయడం ఇది రెసిడెన్స్ లేదా ఈ రెండింటి మధ్య ఉన్న అనునాదం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు లేదా ఒకదాని యొక్క కైనటిక్ ఎనర్జీ మరొకదానికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇట్లా శక్తి వినిమయం కూడా దీనిని ఉదాహరణగా పిల్లలకు మోడల్ చూపించవచ్చు అనేది ఉద్దేశం మరొకసారి ఇదే విషయాన్ని గమనించండి ఒకటి ఆగింది రెండోది బాగా ఊగుతుంది రెండోది స్లో డౌన్ అయినాక మొదటిది వేగంగా ఊగుతుంది నెక్స్ట్ యాక్టివిటీ సెమీ సర్కులర్ గ్లాస్ ల్యాబ్ను యూజ్ చేసి క్రిటికల్ యాంగిల్ అనగా సందిగ్ధ కోణము మరియు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లేదా సంపూర్ణాంతర పరావర్తనాలను పరిశీలిద్దాం దీనికోసము సెమీ సర్కులర్ గ్లాస్ లాబ్ తీసుకొని గరుకు కాగితంతో ఒకవైపు ఇలా రఫ్ చేయాలి ఇలా ఎందుకు చేయాలి అని అంటే లేజర్ లైట్ వేసినప్పుడు మనకు రఫ్ చేయనప్పటికన్నా రఫ్ చేసిన తర్వాత లేజర్ లైట్ యొక్క విజిబిలిటీ బాగా పెరుగుతుంది కావున ఇలా రఫ్ చేసుకొని తెల్ల కాగితం పైన ఉంచి చుట్టూ అంచు గీసుకోవాలి ఇలా స్కేల్ సహాయంతో బేస్ వెంబడి ఒక లైన్ గీయాలి దీనికి నార్మల్ని ఈ విధంగా సెమీ సర్కులర్ గ్లాస్ ల్యాబ్ పైన నార్మల్ని ఈ విధంగా పెన్సిల్తో గుర్తించుకోవాలి ఇది మనం యాంగిల్ కొలవడానికి ఉపయోగించే రెఫరెన్స్ లైన్ లేదా నార్మల్ ఇప్పుడు లేజర్ లైట్ తీసుకొని నార్మల్ వెంబడి లైట్ వేస్తే మీడియం చేంజ్ అయిన గ్లాస్ ల్యాబ్ నుండి ఎయిర్లోకి లైట్ వస్తున్నప్పటికీ అంటే డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంకి లైట్ వస్తున్నప్పటికీ ఎటువంటి డీవియేషన్ లేదు కాకపోతే స్పీడ్ ఆఫ్ ద లైట్ చేంజ్ అవుతుంది కావున ఇక్కడ కూడా రిఫ్రాక్షన్ లేదా వక్రీభవనం జరిగిందనే చెప్తాం మరి నార్మల్ వెంబడి కాకుండా మిగిలినప్పుడు వేస్తే డెన్సర్ నుంచి రేరర్కి వచ్చేటప్పుడు అవుట్ ద నార్మల్ నార్మల్కి దూరంగా బెండ్ అయ్యి ట్రావెల్ అవ్వడాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు క్రమంగా కోణం పెంచే కొద్దీ లంబం నుండి మరింత దూరంగా పెరుగుతుంది ఒకనొక పతన కోణానికి రెండు మీడియంలను వేరు చేసి అంచు వెంబడి లైట్ ప్రయాణించడాన్ని మనం గుర్తించవచ్చు దీనిని సందిగ్ధ కోణం లేదా క్రిటికల్ యాంగిల్ అంటారు అంటే ఇలా రిఫ్రాక్టెడ్ యాంగిల్ వెళ్ళేటప్పుడు మనం ఇన్సిడెంట్ చేసిన లైట్ యొక్క యాంగిల్ని క్రిటికల్ యాంగిల్ లేదా సందిగ్ధ కోణం అంటాం సందిగ్ధ కోణాన్ని మించినటువంటి యాంగిల్తో వేస్తే ఇక రెండో మీడియంలోనికి అంటే గాజు నుండి ఎయిర్లోకి లైట్ రిఫ్రాక్షన్ జరగకుండా లేదా వక్రీభవనం జరగకుండా మొత్తం పరావర్తనమే లేదా రిఫ్లెక్షనే జరుగుతూ ఉన్నదాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు దీనిని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు ఇక్కడ ఎటువంటి ఎనర్జీ లాస్ కాకుండా రిఫ్లెక్షన్ జరుగుతుంది అందుకనే ఫైబర్ ఆప్టిక్స్ ఇలాంటి సమాచార వ్యవస్థలో రిఫ్లెక్షన్ మీద కాకుండా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేటువంటి ఫినామినే మీద ఆధారపడి పని చేసేలా చేస్తారు ఎందుకంటే ఆ సందర్భాల్లో ఎటువంటి ఎనర్జీ లాస్ ఉండనట్లుగా గుర్తించారు కావున ఈ వీడియో ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదాలు